హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మష్రూమ్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇదిగోండి ఇక్కడ నేను మష్రూమ్స్ పైన మనకి ఒక పొరలాగా ఉంటుందండి ఆ మష్రూమ్స్ స్కిన్ అంతా మనం పీల్ చేసేసుకుంటే మనకి వైట్గా వచ్చేస్తాయి అనమాట మష్రూమ్స్ ఇవి మనం క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని కొంచెం వాటర్ వేసి బాగా కడిగేసుకుంటే మనకి నీట్గా క్లీన్ అయిపోతాయండి మష్రూమ్స్ అనేవి చూశారు కదా ఇలాగా ఈజీగా మనం తీసేసుకోవచ్చు అనమాట ఇది ఇలా వచ్చేస్తాయి అనమాట కొంచెం ఇదిగోండి ఇప్పుడు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను ఇవి మనం వాష్ చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ఇక్కడ నేను దాంట్లో ఒక స్పూన్ ఘీ వేసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు దాంతో పాటే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం దాంట్లోకి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను కొంచెం పచ్చివాసన అంతా వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్నాక ఉప్పు యాడ్ చేసుకోవాలండి మన టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడరు కొంచెం దాని తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసేసుకోవాలి బాగా కడుక్కొని పెట్టుకున్నాను అవి యాడ్ చేసుకున్నాను నేను దాంట్లో ఇది గరం మసాలా అండి హాఫ్ టీ స్పూన్ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అవి కొంచెం బాగా ముక్కలన్నీ బాగా మగ్గేలాగా సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాను నేను దాని తర్వాత నేను దాంట్లో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఉంటుంది కదండి అది కొంచెం వాటర్లో ఇలాగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో చేసుకొని అది యాడ్ చేసుకుంటున్నాను దాని తర్వాత ఇది మిరియాల పొడి అండి పెప్పర్ పౌడర్ ధనియాల పొడి కొంచెం ఇదిగోండి చూసారు కదా ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో లిట్ క్లోజ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి సో టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలాగా బాగా బాయిల్ అవుతూ ఉంటుందండి సో ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఇదిగోండి మన టేస్టీ టేస్టీ మష్రూమ్ సూప్ రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ